హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే కూర తోటకూర కాడలతో పాలు పోసి కూర ఎలా వండాలో చూపిస్తాను. తోటకూర కాడలు 1 కప్పు తీసుకున్నాను. ఉల్లిపాయలు, తోటకూర కాడలు ముదురుగా ఉన్నాయి కాకుండా లేతగా ఉన్నాయి తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసి దీనికి ఉండే పీచు తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ వేడైంది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర. ఇవి ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యి ఇప్పుడు తోటకూర కాడలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత పసుపు, కాసేపు మగ్గనివ్వాలి, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గిపోయింది, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కొంచెం ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాలు. కూర ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు పాలు తీసుకొని, చిన్న గ్లాస్ పాలు తీసుకొని 1 స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి కలిసిపోయింది, ఇప్పుడు కూరలో వేసుకోవాలి పాలు. కొంచెం ఇదంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఉప్పు చూసుకొని దించేసుకోవడమే. కూర రెడీ అయిపోయింది, ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం. ఈ కర్రీ వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.